ఆచార్య నుండి మంత్రి గారు అనిల్ కుమార్ గారు ఎంపీ గారు పేరెంట్ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఈరోజు సమావేశ కావడానికి కారణం స్థానిక సంస్థల ఎలక్షన్స్ మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అభ్యర్థుల్ని ఎన్నుకునేదానికి అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10కి 10 ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి అందరూ కూడా అభ్యర్థుల్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎలక్షన్ సంబంధించి గతంలో 59% రిజర్వేషన్కి ఆ రోజు అనుకుంటే కోర్టు ఇచ్చిన దాని ప్రకారం 50% చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారే కోర్టులో ఏపించి బీసీలకు అన్యాయం చేశారు, 10% తగ్గించారు అని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి 10% రిజర్వేషన్ను మరి స్థానికంగానే మరి అందరికి కూడా ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరిగింది. ఆ మండలాల్లో 10% యాక్సెస్ కూడా బీసీలకు ఇవ్వమని చెప్పడం జరిగింది. అంటే అధికారికంగా ఇవ్వకపోయినా కూడా పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా అది అమలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా అమలు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, ఖచ్చితంగా ఉన్నారు. జిల్లా పటిష్టంగా ఉంది. గతంలో కూడా 10కి 10 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఇంకా తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ మొత్తం కూడా నెల్లూరు అయితే 100% వస్తాయని చెప్పి కూడా మేము పూర్తిగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా నెల్లూరు రెఫరెంట్ మాట్లాడి చెప్పడం కూడా నెల్లూరు చాలా బాగుంది అని సర్వేలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నెల్లూరు జిల్లా మొత్తం గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మరి శాసనసభ్యులు అందరూ కూడా మరి ఈ రిజర్వేషన్ అన్నీ కూడా పాటిస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మనకి పార్టీకి ఎవరైతే లాయల్గా ఉన్నారో పార్టీ కోసం శ్రమించారో వాళ్ళకి టికెట్లు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు, డబ్బు మద్యం అనేది ఈ ఎలక్షన్లో ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అందరూ కూడా పాటిస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైనా ప్రతిపక్ష వాళ్ళు కానీ ఎవరన్నా చేస్తే మట్టి కూడా ఉపేక్షించలేదు. తప్పకుండా దానికి ఒక నిఘా మరి యాప్ కూడా ఏర్పాటు చేశారు. తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష పడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు నుంచి చరిత్రలో లేని విధంగా మరి గతంలో ఎలక్షన్స్ ముందర 2 రోజుల ముందర లిక్కర్ షాపులు క్లోజ్ చేసేవారు, కానీ ఇప్పుడు 15 రోజుల ముందర లిక్కర్ షాపులు కూడా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎలక్షన్స్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. అప్పుడు దాకా ఎవరు కూడా ఎవరు అభ్యర్థి అనేది ఎవరు కూడా డిసైడ్ చేసేది లేదు. ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జడ్పీ చైర్మన్కి ముందర ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. అప్పుడు దాకా జడ్పీ చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎవరు కూడా ఈ మున్సిపల్ చైర్మన్స్ కానీ ఎవరు కూడా ముందర అనౌన్స్ చేయడం జరగదు. అంతా కూడా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసే ప్రకారం